ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి అన్న వాళ్ళు భూమి మీద మాత్రమే బ్రతకాలి. భూమిని విడిచి విశ్వంలో ఎక్కడ మనిషి బ్రతకలేడు. జీవి అన్నది భూమి మీద తప్ప అంతరిక్షంలో ఉండదు అనేది మనకు అర్థమైపోయింది. బైబిల్ చెప్పిన నిజం అది. ఈ లోకంలో ఉన్న మనుషులు రాసిన గ్రంథాలను చదువుతున్నారు తప్ప దేవుడు రాసిన గ్రంథాన్ని మాత్రం వాళ్ళు చదవటం లేదు. దేవుడు రాశాడు 66 పుస్తకాలలో. ఈ సృష్టి మనం పుట్టక ముందు మన కొరకు పుట్టించాడు. మనకి శరీరంలో చాలా అవయవాలు ఆయన ఇచ్చారు. నాలుకకు ఎన్ని రుచులు కావాలో అన్ని రుచులు ప్రకృతిలో. ఈ నాలుకకు ఎన్ని రుచులు కావాలో ఆ రుచులు ప్రకృతిలో పుట్టించాడు. ఎప్పుడు? మనిషిని మనిషికి నాలుక ఇవ్వకముందు. మర్చిపోకండి, కళ్ళిచ్చాడు మనిషికి. మనిషిని మనిషికి కళ్ళు ఇవి ఎప్పుడు ఇచ్చాడంటే కళ్ళకు కావలసిన రంగులు అన్నీ ప్రకృతిలో చేసిన తర్వాత కదా. 6 దినాల సృష్టిలో 6వ దినం చివరిలో కదా మనిషిని చేశాడు దేవుడు. బైబిల్లో మనిషి ఆకారాన్ని చేశాడు అంటే ఏ అవయవాలు దేవుడు ఇవ్వబోతున్నాడో తన ఇష్ట ప్రకారంగా. అంటే మనకు కళ్ళున్నవి కానీ చెవులున్నవి ఉన్నా కానీ నాలుకున్న కాళ్ళు చేతులు ఉన్న కనిపించే కనిపించని అవయవాలున్నా అవన్నీ దేవుడు తన ఇష్టము చేత మన శరీరంలో పుట్టించి. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలండి, నేను స్వయంగా ఏమి చెప్పటం లేదు. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే. దేవుడు తన ఇష్టము చెప్పున మానవ ఆకారాన్ని నిర్మించాడు. ఆ ఆకారాన్ని నిర్మించడంలో మన కాళ్ళకు మన చేతులకు మన నోటికి మన కళ్ళకు మన చెవులకు కావలసినవన్నీ మనకంటే ముందు చేశాడు. ఎంత ప్రేమ అండి ఆయనకి. ఎంత దేవుడు ఎంత అమాయకుడు అంటే అండి, చదవబడిన పాఠ్యభాగంలో దేవుణ్ణి మనిషి తడువులాడి గుడ్డివాడిలా తడవులాడి కనుగొంటాడేమో అని గుడ్డివారు నడుస్తున్నప్పుడు తడువుకుంటూ వెళ్తారు. మనిషి దేవుణ్ణి తడువులాడి కనుగొంటాడేమో అంటే మనిషి నాతోనే ఉంటాడు, నా కోసమే తడుగుతాడు, నా కోసమే ఎదురు చూస్తాడు అనుకున్న పిచ్చివాడుగా కనబడుతున్నాడు కదండి దేవుడు. నిజమండి, ప్రేమలో పిచ్చివాడండి. ఒక ప్రేయసి ప్రియుణ్ణి ప్రేమగా పిచ్చిగా ప్రేమిస్తే వాడు దక్కనప్పుడు చచ్చిపోతుందండి. అవునా? ఒక ప్రియుడు తన ప్రేయసిని పిచ్చిగా ప్రేమించినప్పుడు ఆ ప్రేయసి దొరకకపోతే చచ్చిపోతాడండి. పిచ్చి ప్రేమ అంటారు దాన్ని. మనుషులకే ఇంత పిచ్చి ప్రేమ ఒక వ్యక్తి మీద ఉంటే దేవాది దేవుడు మన కన్న తండ్రి ఆయనకి ఎంత పిచ్చండి. మనమంటే ఆయనకి చాలా పిచ్చండి. ఇది మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడండి. దేవుడు మనలను ఎంతో ప్రేమించాడంటాడు. ఎంతో అంటే పిచ్చిగా ప్రేమించాడు అని అర్థం అండి. మన కోసం ఆయన పిచ్చిగా పనిచేశాడండి. ఏమండి, సృష్టికర్తకు విశ్రాంతి అవసరమా? మీరు ఆలోచించండి, సృష్టికర్తకు విశ్రాంతి అవసరమా? అవసరం అండి, అవసరం. 7వ దినాన్ని ఏం చేశాడట? 7వ దినాన్ని ఏం చేశాడండి? 6 దినముల సృష్టి కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఆదికాండం మొదటి అధ్యాయం 2వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం చూడండి. దేవుడు
తాను చేసిన తన పిల్లలైన మనుష్యుల కొరకు భూమి మీద తాను చేసిన తన పిల్లలైన మనుష్యులందరికీ అందరికీ అందరినీ అందరికీ పనిచేశాడు. అది అది ఎంత బాగుందట, మంచిదిగా ఉన్నట్టు చూశాడట ఆయన. దేవుడు తాను చేసిన యావత్తు ఆయన చూసేటట్టు. ఇంకా మనం ఇంకా రాలేదండి, మనం ఇంకా పుట్టలేదు. అంత చూసేటట ప్రకృతి అంతా. ఆకాశాన్ని నింపేశాడు, భూమిని మధ్యస్థానంలో చిన్ని కంటికి కనబడని చుక్కగా సెంట్రల్ పాయింట్లో పెట్టాడు. చూసి నచ్చిందట ఆయనకి. ఏమంటున్నాడండి, అది చాలా మంచిదిగా. ఎవరి కోసం? ఆయన కోసం కాదండి. ఈ సూర్యచంద్రాదులు, గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు ఆయనకి ఎందుకండి? మీకోసం, మీకోసం అండి. ఇందాక బాబు ఇందాక చెప్పినప్పుడు మన గడియారంలో మూడు ముళ్ళులు కనిపిస్తాయండి, పైన అక్షరాలు కనిపిస్తాయి. కానీ దాని వెనకకు వెళితే చాలా పెద్ద సిస్టమ్ పనిచేస్తుందండి. చక్రాలు, చిన్న చిన్న చక్రాలు తిరుగుతుంటాయండి. ఒక చక్రం మరొక చక్రాన్ని, ఆ చక్రం మరొక చక్రాన్ని, ఆ చక్రాన్ని మరొక చక్రాన్ని, ఈ చక్రం ఒక ముళ్ళుని, ఇంకొక చక్రం మరొక ముళ్ళుని, ఇంకొక చక్రం మరొక ముళ్ళుని, ఇలా ముళ్ళులను తిప్పడానికి మనం చూసుకుని గడియారం బయటికి ఎంత అందంగా ఉన్నా దాని లోపలి భాగం అంతా కూడా పనిలో ఉంది అని మన వాచి మనకు పాఠం నేర్పించింది. భూమి మీద మనిషి ఇంత క్షేమంగా ఉన్నాడు అంటే దాని వెనక ఎంత పని జరుగుతుందండి. ఎన్ని శబ్దాలు మీరు విన్నారు ప్రకృతిలో, రణగుణ ధ్వనులు విన్నారు మీరంతా గత మూడు రోజులు కూడా. ఈరోజు మనం అంత హ్యాపీగా ఇలా ఉండడానికి కారణం ఆయనేనండి. అమ్మ, అమ్మ ఏం చేస్తుందండి, ఉయ్యాల్లో పొరుండు పెడుతుంది కొడుకుని. వాడు ఏడుస్తాడు, అప్పుడు ఊపడం ప్రారంభిస్తుంది. ఇంకా ఏడుస్తున్నాడు, పాట పాడడం ప్రారంభిస్తుంది. జాలి లాలి పాట పాడుతుంటుందండి, లాలి పాట. ఈ ప్రకృతి ఒడిలో, ఈ విశ్వపు ఒడిలో తన పిల్లలు హాయిగా నిద్రపోవాలనే భూమిని ఈ ఉయ్యాలలో మనుషులందరినీ పరుండబెట్టి నిద్ర పెడుతున్నాడండి. నీకు నిద్ర రావాలి కదా, చీకటి రావాలి, చీకటి కావాలి. నువ్వు నిద్రపోవాలంటే చీకటి కావాలి. అందుకే సూర్యాస్తమయాన్ని తీసుకొచ్చాడండి. భూమి మీద వెలుగుచ్చుటకై సూర్యచంద్ర నక్షత్రములను చేశాను అన్నాడు. ఎందుకు? అస్తమించాలి, ఉదయించాలి. పగలంతా తన పనిలో ఉండాలి, రాత్రి విశ్రమించి నిద్రపోవాలి. ఆయన పనంతా చూసి మనం పుట్టకముందు ఏమనుకున్నాడండి, మంచి ఎంతో మంచిదిగా ఉన్నట్టు చూచెను. ఆ పనంతటినీ ముగించుకొని ఏడవ దినమున విశ్రమించాను. మనల్ అప్పుడు ఆరో దినాన్ని చివరిలో చేసేసిన తర్వాత ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, నా పిల్లలు, నా పిల్లలను పుట్టించాను, ఇంక వాళ్ళు భూమిని నింపుతారు, వాళ్ళు భూమి మీద విస్తరిస్తారని దీవించాను వాళ్ళని, భూమి మీద మీరు విస్తరించండి అని దీవించాను వాళ్ళని. ఇక భూమి మీద విస్తరించిన నా పిల్లలు, ఒంటరిగా ఉన్న నేను, ఒక చప్పుడు ఒంటరిగా ఉన్నాను పరలోకంలో. దేవదూతలంతా ఎవరు? వాళ్ళంతా సేవకులు. కానీ నాకు వారసులు కావాలి, నాకు వారసులైన పిల్లలు కావాలి. ఆ పిల్లల్ని ఆదామవ్వల ద్వారా ఈ ప్రపంచంలో నేటికి పుట్టిస్తూనే ఉన్నాడండి. ఎంతోమంది పిల్లలు పుడుతున్నారు, అందరూ దేవునికి కాకుండా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి మరి చూడండి, తన పిల్లలందరినీ పోగొట్టుకున్నాడండి. తన పిల్లలందరూ తను విడిచి వెళ్ళిపోయారు. ఎంత దారుణం అంటే, ప్రారంభానికి వెళితే ఆయన విశ్రాంతిలోకి ఇలా వెళ్ళగానే ప్రపంచాన్ని నాశనం చేసే దుష్టశక్తి వచ్చిందండి ఆ పిల్లల దగ్గరికి. మీరు దేవుళ్ళు అయిపోతారని, మీరు దేవతల్లో ఉండిపోతారని ఆయన మీకు ఇది చేశాడు అనగానే నమ్మేవండి, నమ్మగానే పండుతున్నామండి. తినగానే దేవునికి భంగం కలిగిందండి, ఆయన విశ్రాంతికి భంగం కలిగిందండి, ఆయన విశ్రాంతికి భంగం కలిగింది. వచ్చేసాడు మరలా, తినవద్దని పండు ఎందుకు తిన్నావని అడిగాడు ఆదావుని. అయ్యా అన్నాడండి, నేనెందుకు తింటానయ్యా, నువ్వు నాకు ఇచ్చిన అదిగో ఆవిడ చేసింది ఇదంతా అని అలా ఆవిడ మీద తోచేసాడండి. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం,
దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఎక్కడున్నావు ఈ కనబడలేదేంటి రాగానే డాడీ అనుకొని వచ్చేసేవాడు ఎక్కడికి పోయావు ఇప్పుడు కనబడకుండా పోయావు ఏమంటే ఈవినింగ్ తల్లి కానీ తండ్రి కానీ డ్యూటీ నుంచి రాగానే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ నాన్నని చాలా దూరంలో చూడగానే మమ్మీ డాడీ అనుకొని మన దగ్గరికి రాగానే వాళ్ళు మనకు అవులించుకుంటాం ఎత్తుకుంటాం అలా ఉండవలసిన ఆదాము అవ్వలు తండ్రి డాడీ రాగానే వెతుకుతున్నాడండి ఎక్కడున్నావు అంటున్నాడు అప్పుడు ఆదాం అంటున్నాడు అందుకతడు తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని దిగంబరిగా ఉన్నాను నువ్వెందుకు చెందుకు దిగంబరి అయిపోయావు పండు తిన్నావు నేను తినలేదు మామిడి ఇచ్చింది నువ్వెందుకు ఈ పండు తిన్నావు 12వ వచనం నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఇదిగో ఈవిడే నాకిచ్చింది పండు లేకపోతే నేను చాలా మంచోడు అన్నాడు నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అంటే నువ్వు గాని ఈ స్త్రీని నాకు ఇవ్వకపోతే ఆ పండు నేను తినేవాడే నా తండ్రి అని ఏమి లాజిక్ ప్లే చేశాడండి దేవుడి దగ్గర ఒకసారి టచ్ చేసిందండి సైతాన్ వచ్చి అంటే సాతాను మిమ్మల్ని ఒకసారి అలా టచ్ చేస్తే చాలండి మహాజ్ఞానవంతులు అయిపోతారు లోక జ్ఞానం పిచ్చి జ్ఞానం దేవునికి వ్యతిరేకంగా ఒకసారి టచ్ చేసింది వచ్చి అంతే నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఆమెను నువ్వు నాకు ఇవ్వకపోతే నేను ఆ పండు తినేవాడిని కాదు ఆ వృక్షములో కొన్ని నాకు ఇచ్చేసింది అట్రాక్ట్ ఇన్ ఫస్ట్ లవ్ అట్ ఫస్ట్ లవ్ ఒకేసారి నా భార్య పండు ఇవ్వగాని పొంగిపోయాను పండు తినేశాను ఆవిడని అడిగారు నువ్వు ఇలా రా అన్నాడు అవ్వని నువ్వు రా 13వ వచనం యెహోవ స్త్రీతో ఏంటమ్మా నువ్వు చేసావు ఏంటి చేసావు నా కొడుకు నువ్వు ఏమంటుంది సర్పము నన్ను మోసం చేసింది నువ్వెందుకు మరి దాని నుంచావు మమ్మల్ని పుట్టించినప్పుడు అంతే కదండి ఇప్పుడు తప్పు ఎవరి మీదకి నడుతున్నారు నాటి నుంచి నేటి వరకు ఈ ప్రపంచ మానవాళి తప్పు ఎవరి మీద నడుతున్నారు దేవుడి మీద ఎంత అమాయకుడండి మన తండ్రి సర్పము నన్ను మోసపుచ్చింది సర్పము అని మోసపుచ్చిస్తే మోసపోతావా మోసపోతావా నువ్వు ఏమంటే మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే మోసపోతారా మీకంటూ కనీస జ్ఞానం లేదా నువ్వెవరు పండివ్వడానికి నువ్వెందుకు ఇక్కడికి వచ్చా అసలు నువ్వెవరు ఎంతవరకు నాకు కనబడలేదు ఏమంటే మీ ఇంటికి ఎవరైనా మీ ఆయన లేనప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఏమండి పలానా మరి పలానా అయ్యగారు మీ వారు ఉన్నారంటే లేరు అంటావు లేరన్న తర్వాత అప్పుడు ఏమంటావు ఏమంటే ఇప్పుడు లేరండి ఆయన వస్తారు ఈవినింగ్ రండి డ్యూటీకి వెళ్ళారని చెప్పాలా ఎవరూ తెలియని వాడిని లోపల తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి నువ్వు కాఫీ టిఫిన్ పెడితే ఈ లోగా నువ్వు దాచుకున్నవన్నీ జోబీలో పెట్టుకుని వెళ్ళిపోతే ఏం చేస్తావు ఇక్కడ నీకు చాలా పరిజ్ఞానం ఉంది మరి అక్కడ ఎందుకు లేదు మన తల్లికి మన తల్లి అండి ఆమె ఆమెకి ఎందుకు లేదు దేవుడి దగ్గరకు వచ్చేసరికి అంటే మన దేవునిలో ఉంటాం చూసారు ఆ కాలం మనకు కాటు తినే కాలం అండి ఇది కాటు పడే కాలం సాతాను మనల్ని కాటు వేస్తుందండి నువ్వెందుకు తిన్నావు రా అంటే అవ్వ ఇచ్చింది నువ్వు నాకు ఇచ్చావు అవ్వను అవ్వ ఇచ్చావు కదా నువ్వు నాకు అవ్వ అవ్వని సగభాగం ఆవిడే నువ్వెందుకు తిన్నావు అంటే సర్పం ఉంది నాకు ఇచ్చింది నేను తినమంది నేను తిన్నాను పిచ్చివాడండి మీ దేవుడు పిచ్చివాడు మన దేవుడు పిచ్చి తండ్రి అండి పిచ్చి తండ్రి ఆయన నీకు కావలసినవన్నీ నీ అవయవ నిర్మాణంలో ప్రకృతిలో ఉన్న అన్నిటినీ రుచి చూడడానికి నీకు అవయవ నిర్మాణం చేశాడు ఎన్ని రంగులు చూస్తావు ఎన్ని స్వరాలు వింటావు ఈ చెవితో ఎన్ని రుచులు చూస్తావు ఈ నాలుకతో ఎన్ని వాసనలు చూస్తావు ఈ ముక్కుతో ఎన్ని రంగులు చూస్తావు ఈ కళ్ళతో ఇవన్నీ అవన్నీ చేసిన తర్వాత నీకు కళ్ళు ఇచ్చాడు అవన్నీ చేసిన తర్వాత నీకు నోరిచ్చాడు అవన్నీ చేసిన తర్వాత నీకు చెవులు ఇచ్చాడు ప్రకృతిలో ఉన్న వాటిని అన్నిటిని అనుభవించటానికి దేవుడు నీకు ఇచ్చాడు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ నీకు ప్రకృతిలో అనుకుంటున్నావా ఆయన పనిలో ఉండాలని నీకు కరువు ఏమీ లేదు ఇదిగో ఈ తోట చెట్ల ఫలాలన్నీ నువ్వు తిను కష్టపడని అవసరం లేదు పండించుకోవాల్సిన అవసరం లేదు కన్నీరు అవసరం లేదు దేనికి దుఃఖపడని అవసరం లేదు మీకు చావు కూడా లేదు
ఏదైన వరం అంటే అమరత్వం అండి, చావు లేదు, ముసలితనం లేదు, నిండు యవ్వనంలో ఉన్నారండి వాళ్ళు. దేవుడు వాళ్ళని కలిగించినప్పుడు నిండు యవ్వనులుగా చేశాడు ఆయన, నిండు యవ్వన దశలో ఉన్నారు. స్వీట్ 16 అంటాం మనం ఆడపిల్లమే, ఏమండి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ 16-26 సంవత్సరాల మధ్య వాళ్ళలో ఎంతో గ్లామరస్గా కనబడతారండి వాళ్ళలో ఉన్న సొగసంతా కూడా. అలా చేశాడండి ఏదైనా వనంలో దేవుడు మనుషులిద్దరిని, తన పిల్లలిద్దరిని. ఇక వాళ్ళకు పుట్టే పిల్లలు వాళ్ళు గ్లామరస్గానే ఉంటారండి, వాళ్ళు కూడా గ్లామరస్గా ఉంటారు. ఎంతవరకు వాళ్ళు పుట్టినా తల్లిదండ్రులు ఆ గ్లామరస్ స్టేజ్తోనే ఆగిపోద్ది కదా. అలా ఏదైనా వనం అంతా నిండిపోవాలి, ఆ తర్వాత ప్రపంచాన్ని నిండించాలి. అమరులు అమరత్వం వాళ్ళది, చావు లేదు. వచ్చింది ఎప్పుడో తెలుసా? ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతావు. చావు తెచ్చుకున్నది మనం, చావు తెచ్చింది ఆ దౌర్భాగ్యురాలు సాతాను. మనల్ని ముసలివాళ్ళు చేసింది, మనల్ని నాశనం చేసింది, మనకు చావు అనే దాన్ని ఇమిడ్చింది మనలో. దేవుడు ఏమనుకున్నాడు అని అంటే దయదలిచి 1000 సంవత్సరాలు ఇచ్చాడండి, 1000 ఏళ్ళు బతకండి. ఇప్పుడప్పుడప్పుడు అంటావు కదా, నిండు 1000 ఏళ్ళు బ్రతుకునాయన దీవిస్తాం. జలప్రళయం వచ్చింది, ఎందుకు చంపేశాడు జనాన్ని? 1000 సంవత్సరాలు వీళ్ళకి ఇవ్వటం వలన ఆయనకు తలపోటు. విశ్రాంతిలోకి వెళ్ళిన వెంటనే ఏదేను అనడానికి వచ్చింది, ఆయన విశ్రాంతిని దెబ్బతీసింది. తన పిల్లల కోసం బయటకు వచ్చాడు. ఆ తర్వాత సుధోమ నవహు కాలానికి వచ్చేసరికి ఏమొచ్చిందంటే దేవుడికి బాధ. అందులో రాస్తాడండి ఆది కాండంలోను 6వ అధ్యాయంలో అండి 5వ వచనంలో చూడండి ఏమాట అంటున్నాడు. ఆది కాండం 6వ అధ్యాయం, నరులు చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయముకు తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపమునందును తన హృదయములో. అంటే మనం ఏమంటాం, హార్ట్ అటాక్ అంటాం, అంతే కదండి హార్ట్ అటాక్. తన హృదయంలో నొచ్చుకున్నా, ఎందుకు నొచ్చుకున్నాడట? ఇంత విశ్వాన్ని నేను నిర్మించాను, కోటానుకోట్ల సంవత్సరాలు కాలంలో పనిచేశాను, నా పిల్లల కైవసం నా పిల్లల పాదాల కింద పెట్టాను, అనుభవించి నా కొరకు బ్రతకవలసిన నా పిల్లలు నన్ను కాదంటున్నారు ఈరోజు, నన్ను వదులుకున్నారు ఈరోజు. వీళ్ళ వల్ల నాకేమొచ్చింది? పెయిన్, హార్ట్ అటాక్, హార్ట్ పెయిన్. నా భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపం ఉంది. చచ్చిపోయాక సంతాప సభలు చేస్తారు, బతుకుంటుండగానే సంతాపం చేశాడండి ఆయన. ఏమండి దేవుడికి ఎన్ని కష్టం, మనం అనుకుంటాం దేవుడికి ఏంటి హ్యాపీగా ఉన్నాడు అనుకుంటారు మీరు, అవునా? అలాగనే పాడతారు చాలామంది పాటలు పాడేటప్పుడు, దేవుడికి ఏంటండి హాయిగా ఉన్నాడు, మనిషిగా నాకే బాధలన్నీ అంటుంటారు అప్పుడప్పుడు. నీకేం బాధ? ఆఫ్టర్ ఆల్ 6 అడుగులు ఎత్తుంటావు ఉండవు, 3 అడుగులు వెడల్పు ఉంటావు ఉండవు, నీకున్న బాధలు ఇన్నన్ని బాధలు కాదు లోకంలో. ఈ బాధల్లో ఆయన బాధలు నీకెక్కడ గుర్తొస్తాయి? ఎప్పుడు నీ బాధలు తీసేయమని ప్రార్థించే నీవు, మనమైతే ప్రార్థిస్తాం క్రైస్తవులు, మరి మిగతా వాళ్ళు క్రీస్తుని ఎరిగిన వారు అసలు పట్టించే పట్టించుకోరు. చంపేస్తానికి వెళ్ళన్నాడు నవహు, చంపేస్తానయ్యా, చంపేస్తాను వెళ్ళా. జలప్రళయం వచ్చింది, చంపేశాడండి. మరలా జనాంగం డెవలప్ అయింది. కీర్తనకారుడు రాస్తున్నాడు, దావీదు కాలానికి ఆయుష్కాలం పడిపోయింది చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 10వ వచనం, 90వ అధ్యాయం 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. ఏంటి ఇప్పుడు నాకు 69 అండి, అంటే నాకు పోయే కాలం వచ్చినట్టే కదండి దగ్గరికి, అంతే కదండి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే మరి శాపం తెచ్చేసారు. నా ముందున్న వాళ్ళు మంచోళ్ళు ఉంటే మనం ఈ కాలం ఏదైనా వనంలోనే ఉంది, అందరూనే ప్రపంచం అంతా ఏదైనా వనం అయిపోయి ఉండేది, అవునంటారా కాదంటారా? ఇప్పటికీ ఎంత ఖాళీ ఉందండి ప్రపంచం అంతానా? 3 ఉంతులు నీరండి అంతా ఖాళీ. ఏమండి ఇక 1 వంతు అరణ్యాల మీద ఎన్ని అరణ్యాలు ఉన్నాయి, ఎన్ని ఎడారులు ఉన్నాయి, అంతా ఖాళీ.
అమరులుగా ఈ భూమి మీద ఉండవలసిన మనకు ఏటండి దౌర్భాగ్య స్థితి ఒక్కసారి మీరు ఆలోచించండిరా. ఎందుకు మనం ఇంత దయానీయమైన స్థితికి జారిపోయాం ఈరోజు? 60-70 ఏళ్ళట అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. క్రొత్త నిబంధన వచ్చింది, యేసుప్రభు వచ్చాడండి. దేవుడు తగ్గించేస్తున్నాడండి మనిషికి ఆయుష్కాలాన్ని. మన పిఎం గారు ఎలాగైతే మనకి ట్యాక్సీలు పెంచి చంపేస్తున్నాడో, మనిషి తాను చేసిన పాపాలకి ఆయుష్కాలాన్ని పోగొట్టుకుంటున్నాడు. యాకోబు పత్రిక వచ్చేసరికి 4:14 మీ జీవము ఏపాటిది, కొంతసేపు కనబడి అదే క్షణంలో మాయమైపోయే ఆవిరి వంటి వాడవు అనేసాడంతే. అంటే ఇప్పుడు నో గ్యారంటీ, లైఫ్కు నో గ్యారంటీ. దావీదు కాలానికి 70-80 అనుకున్న యేసు కాలం తర్వాత వచ్చేసరికి మన కాలం ఎంత అయిపోయిందండి? ఎంతలో కనబడు అంతలో మాయమైపోవు ఆవిరి. ఇప్పుడే భోంచేసారండి, అలా రోడ్డు మీదకి వెళ్ళాడు, చచ్చిపోయాడు. అందరూ భోంచేసామండి మనం మా చర్చిలో ఒక వాళ్ళ బావగారు మరి ఆ రాత్రి చక్కగా భోంచేశారట, కూర్చున్నారు, అందరు జోకులు చేసుకున్నారు. అలా దొడ్లోకి వెళ్ళాడు అంతేనండి, అందరి నుంచి బయటకు రావట్లేదు. వాటర్ ట్యాప్ ఇప్పిస్తే సౌండ్, వాటర్ శబ్దం వినబడుతుంది. ఏమండి రాజేంద్ర బాబు, మరి ఆయన ఈ సాగు కార్యక్రమం చేశాడండి. ఏటీ ఇంకా రాలేదని అందరూ వెళ్ళారట. వెళ్ళేసరికి చచ్చిపోయి ఉన్నాడు. మనతో మాట్లాడుతూ వెళ్ళిపోతారు, మనతో నిద్రపోతూ వెళ్ళిపోతారు, ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతారు. ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. మనంతా లైఫ్ గ్యారంటీ లేని లైఫ్ అండి. మన జీవితం మనకు గ్యారంటీ లేదు. ఇప్పుడు నేను ఎందుకు ఇంత పిల్లలందరినీ ఇలా తయారు చేసుకుంటున్నానంటే, ఎప్పుడొకప్పుడు మనం అంతా వెళ్ళిపోవాలండి. అయిపోయింది మన టైం, నా టైం అయిపోయిందండి. ఎప్పుడు వెళ్ళిపోతున్నా, మొన్న వెళ్ళిపోవలసిందండి. 67లోనే ఇది ఆపరేషన్ చేశారు, దీన్ని ఓపెన్ చేశారు బ్రెయిన్. మన డాక్టర్లు ఏమంటారంటే, ముందే సంతకం పెట్టామంటారు. ఎన్ని సంతకాలు పెడతారంటే, ఎల్ఐసి వాళ్ళు సంతకాలు పెట్టించుకున్నట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బా, లోన్గా తీసుకున్నట్టు ఎన్ని సంతకాలు పెట్టిస్తారండి? ముందు మనం అప్పు కావాలంటే టపా 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 పెట్టేస్తుంటామండి. అవి కంటికి కనబడ అక్షరాలు, చిన్న అక్షరాలు. మనం డబ్బులు అవసరం పెట్టే సంతకాలు అలా పెట్టిస్తారండి. ఏమని ఉంటాయంటే, ఈ ఆపరేషన్లో చచ్చిపోతే మేమేమనుకోము, ఇది మా ఇష్టపూర్వకంగానే మీకు ఒప్పుకుంటున్నాము, ఈ లైఫ్ నీకు అప్పచెప్పేస్తున్నాము, ఉంచుతావో తీసేస్తావో నీ ఇష్టము. మా అబ్బాయి చేత సంతకాలు పెట్టించుకున్నారట. మా అబ్బాయి చేత కూడా సంతకం పెట్టించుకున్నారు, అందరి చేత సంతకాలు పెట్టించుకున్నారు. దేవుని పిల్లలారా, నేను ఉండాలి కదా మీకోసం, నేను రావాలి కదా బెంగళూరు, లేకపోతే ఈ మాటలు మీకు ఎలా తెలుస్తాయి? అవునా? పౌలు గారు అన్న మాట ఒకటేనండి, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. నేను చనిపోయి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అక్కడికి. ఏమంటే రియల్గా నేను కూడా అలాగనుకుంటున్నాడు. తండ్రి అలసిపోయానయ్యా, చాలా సేవ చేశాను అలసిపోయాను, నేను వెళ్ళిపోతానంటే ఆయనేమంటాడు? ఆయనేమంటాడండి? నిన్న మా జాన్సన్ గారు మాట్లాడుతూ వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట వచ్చింది, మా బావగారు చచ్చిపోతారని అనకుండా మా బావగారు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయేటప్పుడు సైన్యాలు, పరలోక సైన్యాలు, దేవదూతలు దిగిపోతారు విపరీతంగాని. దట్ ఈస్ రైట్. ఎందుకంటే ఆ చావు, చచ్చిపోతాడనే పదం వాడికి భయం నా మీద ప్రయోగించడానికి. ఏమంటే మనం అంతా చచ్చిపోతామండి. ఇట్స్ రియల్ లైఫ్ అండి మనం. ఎందుకంటే మన కోసం పిచ్చిగా ఎదురు చూస్తున్న మన పిచ్చి తండ్రి ఒక ఆయన ఉన్నాడండి. నరులారా తిరిగి రండి, తరతరములకు నేనే మీకు నివాస స్థలం. భూమి ఆకాశాలు పుట్టక ముందు నుంచి నాలో ఉన్న మీరు లోకాలను కలిగించిన తర్వాత నాలో నుండి మిమ్మల్ని పంపించాను అక్కడికి. మళ్ళా మీరు వచ్చేయాలి, అక్కడ ఉండకూడదు, ఉంటే పడైపోతారు. నా ప్రాజెక్టులో అందరూ బాగుండాలి, నాలాగే ఉండాలనుకున్నాను, కానీ నా ప్రాజెక్టును పాడు చేయడానికి ఒక ఈవిల్ స్పిరిట్ ఈ ప్రపంచంలో ఉంచాను. ఎందుకంటే మీరెంతవరకు నిలబడతారనేది నాకు కావాలి కదా. మీ రోషం, మీ పౌరుషం, ఒక వీర నారీగా నిలబడతావా దేవుని కోసం? ఏమండి, ఒక వీర సైనికుడిగా నిలబడతావా నువ్వు నా కోసం? ఒక దావీదు నిలబడ్డాడు వీర సైనికుడిగా,
ఒక గిద్యో నిలబడ్డాడు వీర సైనికునిగా, ఒక మోషే నిలబడ్డాడు వీర సైనికుడిగా, ఒక అబ్రహాం ఇసాకు యాకోబు నిలబడ్డారు వీర సైనికులుగా. చరిత్రలో ఎంతోమంది బైబిల్ చరిత్రలో వీర నారులు వీర నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ నిలబడ్డారు. మనం ఎందుకు నిలబడకూడదు? మనం నిలబడాలి. మనం నిలబడదాం మన తండ్రి కోసం. నిలబడాలి మనం. ఎంత మంచిదండి వెళ్ళిపోవటం అనేది. అది కట్టున్నాడు ఈ ఫిలిప్పు పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఆయన అదిగో నా తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు కదా, ఆయన స్టీఫెన్ చూశాడు కదా, ఆయన చచ్చిపోయేటప్పటికి యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ, అది నాకు మంచిది. అయితే అయినా నేను ఈ శరీరమందు ఉండకపోతే బెంగళూరు రాను కదా. 29 ఆపరేషన్, 29లో ఆపరేషన్ అయిందండి మొన్న సెప్టెంబర్ 29. నేను ఒకటే చెప్పానండి, నన్ను తీసుకెళ్తున్నారు లోపలికి, నేను మళ్ళీ వస్తాను, డోంట్ వరీ. ఎందుకంటే నేను చెప్పవలసిన మాటలు చాలా, నా పిల్లలు ఉన్నారు భూమి మీద, నేను మళ్ళీ రావాలి. మీరు బీ హ్యాపీ. యేసుప్రభు ఎలా చెప్పేసి వెళ్ళాడో నేను మళ్ళీ వస్తానని. ఎందుకో నాకు ఆ ఆలోచన, నేను మరలా వస్తాను హ్యాపీగా ఉండండి అన్న. కానీ మా వాళ్ళకి ఏడుపు మాత్రం వస్తుందండి, ఈయన అలాగేదో వాదారుస్తున్నాడు మమ్మల్ని అనుకున్నారు వాళ్ళు. నేను మళ్ళీ వచ్చానండి మీకోసం. మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది అంటున్నాడు చూడండి అక్కడ. నేను క్రీస్తుతో కూడా వెడలిపోవాలని ఉంది నాకు, కానీ నేను ఈ శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. శరీరాల్లో ఉన్న దేవుని పిల్లలారా, నా సోదర సోదరీమణులారా, మీరు కూడా అందుకే ఉన్నారా. ఇది జ్ఞాపకం చేయడానికే వచ్చానరా. ఈ మాట నిజం. ఈరోజు శరీరాలలో సంఘ కాపరులు, సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, ప్రపంచ క్రైస్తవులు, ప్రపంచ మానవాళ్ళు ఈరోజు శరీరాలలో ఉన్నారు అంటే దేవుని కోసం, నీ చుట్టూ ఉన్న వ్యవస్థ సమాజం కోసం, దాన్ని బాగు చేయటం కోసం, దాని నీతి మార్గాన్ని నడిపించటం కోసం. ఎంత స్వచ్ఛమైన నిజమైన పుస్తకమో దేవుడు రాయించిన మాటలు చదువుతాను ఒక్కసారి. యోవేలు గ్రంథం, క్రీస్తు పూర్వం 600-700 సంవత్సరాల కాలంలో, ఇంకా యేసుక్రీస్తు రాలేదు అప్పుడు, 39 పుస్తకాలలో ఒక పుస్తకం యోవేలు గ్రంథం. యోవేలు అన్న ఆయన ఒక ప్రవక్త, భవిష్యత్తుని చెప్పేవాడు. అతని చేత దేవుడు రాయించిన మాట యోవేలు గ్రంథం 2:31. దేవుని యొక్క భయంకరమైన మహాదినము రాకముందు, అంటే ఈ ప్రపంచాన్ని నాశనం చేయటానికి యేసుక్రీస్తు రాబోతున్నాడు. అది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాం. యేసు ప్రభు రాకడ ఒకటి ఉంది, ఆ రాకడలో విశ్వం అంతా నాశనం అయిపోద్ది. అది కాదు, ఇది రాకముందని ఉంది చూడండి బైబిల్లో. మీరు భయంకరమైన మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడైపోతాడు, చంద్రుడు రక్తవర్ణమగును. ఏమండి ఈ తరంలో మీరు చూసారండి కళ్ళతో దాన్ని? వాటే నిజంగా మనం ఎంత అదృష్టవంతులు అండి. బైబుల్ సత్యవేద గ్రంథము అనటానికి ప్రకృతిలో కనబడిన సాక్ష్యం అండి ఇది. 1,000 సంవత్సరాల తర్వాత అదే విషయాన్ని అపొస్తల కార్యాలు లూకా గారు రాస్తూ 2:20 చూడండి. ఇప్పుడు అపొస్తల కార్యములు 2:20 ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమును, ఇంకా రాలేదు ప్రపంచ నాశనం, ఇంకా రాలేదు. దానికి ముందు ఏం జరుగుతుందంటే సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. ఇంతకంటే బైబిల్ గొప్పదని చెప్పటానికి ఏ సాక్ష్యం కావాలండి మీకు చెప్పండి? వాట్ ఏ వండర్ఫుల్ బుక్ ఇట్ ఈస్. మత పుస్తకం కాదండి, మహావేదం అండిది, మహాజ్ఞానం అండిది, భవిష్యత్ అండి. నమ్మండి, ఇప్పటికైనా నమ్మండి. మీ దేవుడు మీతోనే ఉంటాడు. మీరు ఆ దేవుని కోసం ఉండాలి, బ్రతకాలి, కష్టపడాలి, అనేక మందికి చెప్పాలి, సమాజాన్ని మంచి మార్గాన్ని నడిపించాలి, క్రీస్తు చూపించిన రక్షణ కార్యక్రమం జరిగించాలి, సంఘాలన్నీ కలవాలి, కాపరులందరూ కలవాలి, పెద్దలందరూ కలవాలి, దేవుని గురించిన మహాజ్ఞానాన్ని
ప్రపంచ ప్రజలకు తెలపాలి. దేవునికున్న ఆ పిచ్చి తండ్రి మన మీద ఉన్న ప్రేమది, మనం చేస్తామనే నమ్మకంతో ఇంకా ఆ దినం రాకుండా ఎదురు చూస్తున్నాడు. ఒక్కడు కూడా తప్పిపోకూడదు, మారాలని ఆయన కోరిక తీరుస్తారా? తీర్చండి. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకుంటూ ప్రార్థిస్తాను. ప్రేమ గల మా తండ్రి, మీ ఆవేదనలోని మాటలు మీ పిల్లలకు చెప్పాను తండ్రి. కళ్ళ ముందు సాక్ష్యాన్ని ప్రకృతిలో ఖగోళంలో ఏం జరిగిందో చూపించాను తండ్రి. ఇది సత్యం, నిజం. ఈ గ్రౌండ్లో ఎంతమంది నీ పిల్లలు కూర్చున్నారో వాళ్ళు వాళ్ళ కోసం కాదు మీకోసం బ్రతకాలని నేను చెప్పాను తండ్రి. మరలా నేను వీళ్ళ దగ్గరికి వస్తానో రానో, ఒకవేళ నా మాట నా నోట ఈ మాట వీళ్ళకి చివరి మాట కావచ్చు, నాకు చివరి మాట కావచ్చు. ఈ వాక్యము విత్తబడుతున్నప్పుడు నూరంతలుగా ఫలించేటట్టు చేయండి. ముఖ్యంగా మీ సన్నిధిలో నేను కోరుకున్నది ఒకటి, ఈ పట్టణములోని దైవజనులను, నీ పిల్లలైన సంఘ కాపరులను, సేవకులను, సంఘ పెద్దలను, సంఘస్థులను, మాలో ఉన్న గీతలను చెరుపుకొని మేమంతా ఒక్కటిగా ఈ ప్రపంచాన్ని కాపాడే భాగ్యం మాకివ్వండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.